మంతెలగుట్ట విస్పీ న్యూస్. గుంటూరు జిల్లా పొన్నూరులో విషాదమైన ఘటన జరిగింది. పొన్నూరు పట్టణంలోని సిద్ధి వినాయక్ నగర్ కు చెందిన దంపతులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. కోనపరెడ్డి శ్రీనివాసరావు భార్య రమాదేవి మధ్య పశువులకు మేత వేసే విషయంలో వాగ్వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన భార్య రమాదేవి పురుగు మందు తాగింది. వెంటనే భర్త శ్రీనివాసరావు కూడా పురుగుల మందు సేవించి కుటుంబ సభ్యులు ఇద్దరిని పొన్నూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. భార్య భర్తలు ఇద్దరికి వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వరద ప్రభావంతో అన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎటు చూసినా వాగులు, వంకలు, గోదావరి ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాజమండ్రి ధవళేశ్వరం నరసాపురం దిగువ ప్రాంతాల్లో ఎటు చూసినా వరదమయం. ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినేర్ పట్టణం టీవీఆర్ కాలనీకి చెందిన నలంద కళాశాల పనిచేసే ఎన్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ ఎస్ నాగలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు, నలంద కళాశాలలో డిగ్రీ చదివి ఎన్ రాఘవసాయి నంద్యాల జరిగిన పవర్ లిఫ్టింగ్ లో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయిలో రెండో స్థాయిలో తమ ప్రతిభను చాటి 2 సిల్వర్ మెడల్స్ సాధించి ఎమ్మిగినేర్ పట్టణానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో సచివాలయ సిబ్బంది సంబరాలను జరుపుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బందిని క్రమబద్దీకరించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి సచివాలయ సిబ్బంది, మున్సిపాలిటీ నాయకులు, వాటి కౌన్సిలర్లు పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ మలక్పేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దివ్యాంగుడు హల్చల్ చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మలక్పేటలో రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి కారు నడుపుతున్న యువకుడు పట్టుబడ్డారు. అందులో ఉన్న అతడు దివ్యాంగ సోదరుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. పోలీసులను బూతులాడుతూ చుక్కలు చూపించాడు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ పీతల నూకరాజు ఆధ్వర్యంలో పిఠాపురం సీఎంసీ హాస్పిటల్కు చెందిన వైద్య బృందంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు నీరుకొండ రామలక్ష్మి, సత్యనారాయణ ఎంపీటీసీ, సాదే లోవరాజు, ఉప సర్పంచ్ మజ్జూరి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యాలయం మధ్య గ్రామ యువకులు, స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు నరేంద్రగౌడ్, వడ్డే యాదగిరి మాట్లాడుతూ ఇంద్రేశం గ్రామంలో అవినీతి రాజ్యమెలుతుందని, అక్రమ వెంచర్లు, అక్రమ కట్టడాలకు పాల్పడుతున్న వారిపై పాలక మండలి భారీ ఎత్తున లంచాలు తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం బాబులపై పోలీసులు కక్ష కట్టినట్లుగా కనిపిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట కేసులు నమోదు చేసిన తర్వాత న్యాయస్థానం ఏకంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అపరాధ రుసుము వేయడంతో మద్యం బాబులు హడలిపోతున్నారు. కాకినాడలో ఏకంగా 39 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసిన పోలీసులు జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శారదారెడ్డి మందు బాబులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జరిమానా విధించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్లో 2 సంవత్సరాలకు ఒకసారి స్టేషన్ ఆఫీస్ ఫైల్స్ తనిఖీలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఎస్పీజీ రాధిక నరసన్నపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి సిబ్బంది యొక్క యోగక్షేమం అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలకు దుప్పట్లు ఎస్పీ చేతుల మీదుగా పంచారు. సిపిఎస్ వెంటనే రద్దు చేయాలంటూ కర్నూలు నగరంలోని సచివాలయం గాంధీ విగ్రహం ఎదుట కోసిగి మండలం సంబంధించిన టీచర్స్, ఏపీటీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను హైస్కూల్ విలీనం పద్దతిని ఆపాలని, విలీన పద్దతి ద్వారా గ్రామాల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని, సిపిఎస్ విధానంలో బీపీఎస్ పద్దతిని కొనసాగించడం వల్ల ఉపాధ్యాయులకు సౌకర్యంగా ఉండదని, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేయాలని, నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని ఏబీవీపీ రాష్ట శాఖ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల బంద్ కార్యక్రమాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట సంయుక్త కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు సెంటర్ ప్లాజా నుంచి బైక్ ర్యాలీతో కర్నూలు నగరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి బంద్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాలకు అర్హులైన లబ్దిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడి బిస్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ రాణిగారి తోటకు చెందిన అనిల్ కుమార్ నూజివీడి నుండి ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తుండగా విజయవాడ వైపు వెళ్తున్న సత్తుబల్లి బస్సును వెనకవైపు నుండి ఢీకొని కిందపడి సంఘటనాస్థలంలోనే మృతి చెందాడు. భారత రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం రాష్ట్రంలో జరిగిన పోలింగ్ లో శాసనసభ్యులు వేసిన ఓట్లతో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ ను కట్టుదిట్టమైన భద్రతా నడుమ మంగళవారం ఉదయం అధికారులు ఢిల్లీకి పంపారు. శాసనసభ ప్రాంగణంలో సీల్డ్ బ్యాలెట్ బాక్స్ ను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల పరిశీలకులు చంద్రశేఖర్ భారతి, రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె రాజ్కుమార్ సమక్షంలో అధికారులు మంగళవారం ఉదయం తెరిచి సీల్డ్ బ్యాలెట్ బాక్స్ ను బయటకు తీశారు. అల్వాల్ పరిధిలోని 133వ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీధామ్ ఎన్క్లేవ్ కాలనీ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఆహ్వానించగా కాలనీకి వచ్చి కాలనీని పరిశీలించిన ఎమ్మెల్యే వారి సమస్యల పట్ల అడిగి తెలుసుకుని తక్షణమే రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి పైప్ లైన్, వీధి దీపాలు మంజూరు చేశారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ సుబ్బారావు నగర్ లో ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందిన పేదల స్థలాలు భూకబ్జాకు గురవుతున్నాయని, వారిని తక్షణమే అరికట్టాలని కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు బర్రే కొండబాబు కోరారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయం అధికారులకు శంకురెడ్డి అని వీఆర్ఓ సైపై సచివాలయ సిబ్బంది ఫిర్యాదు అందజేశారు. వీఆర్ఓ సిబ్బందిని వేధింపులకు గురి చేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, బీజేపీ కార్యకర్తల శ్రమ వెరసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుక్కుంపేట గ్రామం డి బ్లాక్ నందు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంలో గౌతమి నగర్లో వినివాసం ఉంటున్న బొడ్డు కృపమ్మ, బొడ్డు గొల్లయ్య, బొడ్డు ఏసమ్మలకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వారి ఇంట్లో నగదు మరియు సామాన్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి.